నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి వృషిక వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని విజయపదంలో నడిపించడానికి స్నేహితుల సహాయ సహకారాలు ఎంతగానో ఉపయోగపడతాయి స్నేహితులు కూడాను మీరు అంతో ఇంతో సహాయం చేయగలుగుతారు మీ వ్యక్తిత్వాన్ని కానీ మీ వృత్తిని కానీ ఎవరిన కించపరిచినట్టుగా మాట్లాడితే వాడితో శత్రుత్వం పెట్టుకుంటారు ఆగర్భ శత్రువులుగా వాళ్ళని చూస్తారు అందులో ఏమాత్రం సందేహం లేదు గతంలో మాదిరిగా క్షమించి వదిలేద్దాం వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు దేవుడికే వదిలేద్దాం అనే పద్ధతి మాత్రం పెట్టుకోరు మీరే స్వయంగా వాళ్ళని శిక్షించాలని చెప్పని నిర్ణయించుకుంటారు ఆ విధంగా మీరు నడుచుకుంటారు ప్రతి కోణలో కూడా ఆచిదూచి నిర్ణయాలు తీసుకుంటారు స్నేహితులు అవసరాలతో సహాయం అనితే మీరు చేయరు మీ దగ్గర డబ్బులున్నా కానీ చేయరు ఎందుకంటే ఎంతమంది కానీ ఇస్తాం ఎంతమంది కానీ కృతజ్ఞత ఏమీ అక్కర్లేదు మన రూపాయి పోతే రాదు అందుకని మనం ఇవ్వకూడదు అనేటువంటి ఒక భావన మీలో వస్తుంది ఎప్పుడూ రానటువంటి భావన వస్తుంది జేబులు జేబులో డబ్బులు కూడాను పక్క వాళ్ళకి సహాయం చేయనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే సమాజంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవి మీ మనసును బాధ పెట్టాయి మీ మనసును బాధ పెట్టడంతో ఒక విషయంలో మీకున్నటువంటి మూడ్ ఆఫ్ అయ్యారం కొన్ని అది అన్ని విషయాల మీద ఉంటుంది ఆఫీసులోను ఆఫీసర్ల దగ్గర భార్య దగ్గర ఇంట్లో భోజనం చేసే దగ్గర అన్ని చోట్ల కూడాను అదే రకమైన మూడ్లో మీరు పవతిస్తారు ఇక్కడ సంఘటన జరిగింది కదా దీని వరకు కోపగించి వదిలేద్దామనేటువంటి మూడు ఉండదు మీకు ఆ రకమైన కోపం వచ్చినప్పుడు ఆ కోపం ఒక ఇరవై నాలుగు గంటల పాటు అందరి మీద కూడాను పెను తుఫాన్ లాగా విరుచుకు కనుక ఇలాంటి విషయాలని జాగ్రత్తగా మన్ననం చేసుకొని దైవానుగ్రహం కోసం రోజు జపం చేసుకుంటే మిశ్రదైవానికి సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అదేవిధంగా నమస్తే రుద్రవణ్యమతో తైశవే నమ నమస్తే అస్థుధన్వనే బాహుబ్యా నమః నమ శివతమా శివతమ శివబ్బూవతే ధనుహు ఇది ప్రథమానువాకం ఈ ప్రధమానువాకంతో కొబ్బరి నీళ్ళతో కానీ లేకపోతే సువర్ణ జలాలతో కానీ పరమేశ్వరుడికి పదకొండు తర్పణాలు ఇస్తే చాలా మంచిది అన్ని రకాల గ్రహ దోషాలు పోతాయి శత్రువర్గం నశిస్తుంది మంచి ఉద్యోగం ఏర్పడుతుంది ఉన్న ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడుతుంది ఈ వృషిక రాశి వారికి గ్రీన్ కార్డ్ లభించే పరిస్థితి కూడాను చాలా స్పష్టంగానే గోచరిస్తుంది ఏమీ కూడా మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు కూడాను సర్పదోష నివారణ స్వర్ణతోటి స్నానం చేయటం ఆర సుమంగడి పసుపుతోటి అయ్యవారికి కానీ అమ్మవారికి కానీ అభిషేకం చేయటం మీ శక్తి మేరకు మీ ఓపికన రోజున రోజు చేయమని నేను చెప్పట్లా ఎందుకంటే చెప్పడం చాలా తేలిక ఆచరించడం చాలా కష్టం ఆ విషయం నేను బాగా తెలిసినవాడిని కనుక మీ వీలును బట్టి చేయండి ఆ చేసే కాసేపు మనసు పెట్టండి చాలా ఇంకేం ఒక్కర్లా మనం ఇచ్చే కొబ్బరికాయలు లేకపోతే కుంకాలు లేకపోతే పసుపు తర్వాత సాంబ్రాడి కడ్డీలు ధూప్ స్టిక్స్ ఇవన్నీ ఇవి స్వామివారికి ఏదో మన తృప్తి కోసం చేసుకోవడమే కానీ వాటికంటే కూడా ఎక్కువ ఫలితం ఇచ్చేది మనసు ఆయన దగ్గర పెడితే అందువల్ల చాలా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ దీపావళి రాబోతుంది మహాలక్ష్మీదేవి దీపావళి రోజున అర్ధరాత్రి సమయంలో సంచరిస్తుంది అందుకని ఆరావళి అంటే వరుసగా పేర్చినటువంటి ప్రమిదలు అందుకని దీపావళి అని చెప్పిన పేరు వచ్చింది దీపాలు వరుసగా పెడతారు కనుక ఆర దీపావళి అయింది అందుకని ఈ దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని లక్ష్మీ చందనంతో అదేవిధంగా ఆరావళి కుగపుతోటి అర్చించడం అమ్మవారికి లక్ష్మీ తామర వత్తులతోటి దీపారాధన చేయటం పాయసం నివేదన చేయటం చాలా ముఖ్యం చాలామంది మందులుగా చేసి దీపావళి టపాకాయలు ఇంటికి వచ్చేస్తారు అది తప్పు అగ్ని ఎప్పుడైతే చేతబట్టారో దా దానికి పరిహారంగా మధురాన్ని స్వీట్ని తీసుకోవాలి ఏదో కాస్త స్వీట్ నోట్లో వేసుకుంటే ఆ దోషం పోతుంది ఇది శాస్త్రం చెప్పిన విషయం కనుక దీపావళి రోజున మహాలక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలనే విషయం గురించి వచ్చే ఎపిసోడ్లో చెప్తాను ఈ వృషిక రాశి వారికి వివాహ శుభకార్యాల విషయంలో కూడాను మంచి ఫలితాలే ఎదురవుతాయి ఈ వృషిక రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఏడు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలమైన ఫలితాలు ఉంటాయి